వెల్కమ్ టు మగువ ఐ స్మార్ట్ మామ్ ఛానల్. ఈ గణేష్ చతుర్థికి ఇంకా 1 వీక్ టైం ఉంది. ఈ కోవిడ్ డేస్ లో సేఫ్ గా మన ఇంట్లోనే పసుపుతో పసుపు వినాయకుని చేసుకొని దాన్ని పూజిద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు 1/2 కప్ పసుపు, 1/2 కప్ మైదా, ఇంకొంచెం వాటర్. ఒక బౌల్ తీసుకొని దానిలో 1/2 కప్ పసుపు, 1/2 కప్ మైదా అండ్ 1.5 స్పూన్ పౌడర్డ్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసి దానిలో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ దాన్ని కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేస్తూ దాన్ని ఒక ముద్దలా చేసుకోవాలి. ఉండ మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా స్మూత్గా చేసుకొని ఒక 15 నిమిషములు పక్కనుంచాలి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకొని మనం 10 బాల్స్లా చేసుకోవాలి. స్మూత్గా క్రాక్స్ లేకుండా ప్రతి బాల్ని చేసుకోవాలి. క్రాక్స్ రాకుండా ఉండడానికి ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి మనం రౌండ్ చేస్తే సరిపోతుంది. ఇలా మనం 10 బాల్స్ చేసుకున్నాం. మొదటిది బాడీ కోసం, ఒకటి బేస్ కోసం, ఒకటి హెడ్ కోసం, ఈ రెండు కాళ్ళ కోసం, ఈ రెండు హ్యాండ్స్ కోసం, ఇది తొండం కోసం, ఈ రెండు చెవుల కోసం. ఇప్పుడు బేస్ బాల్ని తీసుకొని దాన్ని బాగా ప్రెస్ చేస్తూ అలా మనం వాటర్తో తడుపుతూ ఉంటే క్రాక్స్ లేకుండా చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకొని బాడీ బాల్ని తీసుకొని మరీ రౌండ్గా కాకుండా కొంచెం ఒత్తుకొని బ్యాక్ సైడ్ వాటర్తో తడుపుకుంటూ ఇలా మనం స్టిక్ చేసుకోవాలి. మరీ సెంటర్లో పెట్టుకోకుండా కార్నర్లో ఎడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు లెగ్స్ కోసం పెట్టుకున్న బాల్స్ తీసుకొని ఇలా స్ట్రైట్గా పాముకొని రెండు టూ సైడ్స్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఎండ్స్ని ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి. సో లెగ్ షేప్ వస్తుంది. ఇలా వాటర్తో తడుపుకుంటూ కరెక్ట్గా షేప్ వచ్చేంత వరకు ఏదైనా పెన్సిలర్ ఏదో పట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం పెట్టుకున్న బాల్స్ని కూడా సేమ్ అలానే చేసి దాన్ని వి షేప్లో చేసుకొని జస్ట్ మనం బాడీ టాప్ పార్ట్తో ఇలా స్టిక్ చేసుకోవాలి. రైట్ హ్యాండ్ని కొంచెం ప్రెస్ చేసి మీదకు ప్రెస్ చేయాలి అండ్ లెఫ్ట్ హ్యాండ్ని కిందకు ప్రెస్ చేసుకోవాలి. నేను ఒక వైట్ బాల్తో ఉండ్రంలా చేసి లెఫ్ట్ హ్యాండ్లో పెట్టాను. ఇప్పుడు హెడ్ ప్యాట్ని తీసుకొని ఒక టూత్ పిక్ని తీసుకొని దానికి సపోర్ట్గా బాడీలో దాన్ని ప్రెస్ చేయాలి. సో అది మూవ్ అవ్వకుండా స్టేబుల్గా ఉంటుంది. అలానే కొంచెం వాటర్ తీసుకొని బ్యాక్ సైడ్ అలా తడుపుతూ ప్రెస్ చేస్తూ ఉంటే బాగా స్టిక్ అవుతుంది. ఇప్పుడు తొండం కోసం పెట్టిన బాల్ని కోన్ షేప్లో చేసుకొని ఇలా హెడ్తో కలిపి మనం స్టిక్ చేస్తూ వాటర్ యూస్ చేస్తూ అలా ప్రెస్ చేస్తూ ఉండాలి. చూసారా ఎంత బాగా షేప్ వస్తుందో వాటర్తో తడుపుతూ ఉంటే. ఇప్పుడు చెవుల కోసం పెట్టుకున్న టూ బాల్స్ని తీసుకొని దాన్ని ప్రెస్ చేసి ఇలా టూ సైడ్స్ ప్రాపర్గా వాటర్ యూస్ చేసి మనం స్టిక్ చేసుకోవాలి. నేను రెండు మిరియాలు తీసుకొని వాటిని కళ్ళలా పెట్టుకున్నాను. ఇంకొంచెం ముద్ద తీసుకొని దానికి పింక్ కలర్ వేసుకున్నాను. వేసి దాన్ని కిరీటంలా పెడుతున్నాను. జస్ట్ కోన్ షేప్లా అలా పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు కొంచెం ముద్ద మిగిలిపోయింది. దాన్ని తీసుకొని దానిలో ఇంకొంచెం మైదా పిండి ముద్ద కలిపి దాన్ని ఉండ్రాల్లో వైట్గా చేసి పెట్టాను. వినాయకుడికి ఉండ్రాలంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు ఒక వత్తిని తీసుకొని దాన్ని కొంచెం వాటర్తో తడిపి ఇలా జంజంలా పెట్టాను. ఇప్పుడు ముషికాన్ని చేసుకుంటున్నాను. కొంచెం పసుపు ముద్ద తీసుకొని దాన్ని జస్ట్ అలా ప్రెస్ చేసుకొని
ముష్కం షేప్లో చేసుకున్నాను. ఒక టూత్ పిక్ని తీసుకొని దాన్ని టూ పార్ట్స్ చేసి దాన్ని అంతంలా పెట్టుకున్నాను. రెండు ఆవాలు తీసుకొని దాన్ని ముష్కంకి కళ్ళలా పెట్టాను. ఇప్పుడు మిగిలిన పిండిని తీసుకొని దాన్ని బ్యాక్కి ఒక షేప్లా పెట్టుకున్నాను. ఒక టూత్ పిక్ తీసుకొని దానితో తొండం మీద నామాలు అన్నీ పెట్టుకున్నాను. అండ్ చేతి మీద స్వస్తిక్ గుర్తు కూడా పెట్టాను. ఇప్పుడు వైట్ కలర్ తీసుకొని దానికి కలర్ వేశాను. అండ్ రెడ్ కలర్తో బొట్టు పెట్టాను. చూసారుగా ఎంత ఈజీగా ఇంట్లోనే ఉండే సామాన్లతో మన గణపయ్య పూజకి రెడీ అయిపోయారు. ఇదతో చేసుకున్నాం కాబట్టి ఇది 2 డేసే ఉంటుంది. సో గణేష్ చతుర్థి ముందు రోజు చేసుకుంటే నెక్స్ట్ డేకి రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా ఐ స్మార్ట్ మామ్ ఛానల్.